ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన చైనా రాకెట్ హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. చైనా April 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్ బి రాకెట్ నియంత్రణ కోల్పోయి కక్ష నుంచి భూమిపైకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయినట్లు గుర్తించారు. తర్వాత ఇవి హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ఈ రాకెట్ బరువు 18 టన్నులు. అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్యలకు పోటీగా అంతరిక్షంలో సొంత స్టేషన్ ఏర్పాటుకు చైనా ప్రయత్నించింది. పర్యవేక్షణ విశ్లేషణ తర్వాత May 9న ఉదయం 10:24 లాంగ్ మార్చ్ 5B యావో 2 వాహనం చివరి దశ శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. తూర్పు రేఖాంశం 72.47, ఉత్తర అక్షాంశం 2.65 మీద హిందూ మహాసముద్రంలో కూలిపోయాయి. చైనా మీడియా CCTV వెల్లడించింది. లాంగ్ మార్చ్ 5B వల్ల నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువని, రాకెట్ శకలాలు భూమిని తాకేలోపు వాతావరణంలోనే మండిపోతాయని శుక్రవారం చైనా ప్రకటించింది. అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా చైనా మొదటి మాడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించడం కోసం April 29న లాంగ్ మార్చ్ 5B రాకెట్ తియాన్హే స్పేస్ మాడ్యూల్ను 300 కిలోమీటర్ల ఎత్తున కక్షలోకి చేర్చింది. అక్కడ నియంత్రణ కోల్పోయిన రాకెట్ శకలాలు భూమి మీదకి దూసుకొచ్చాయి. చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ సముద్రంలో కాకుండా భూమిపై పడుతుందనే ప్రచారం జరిగింది. దీని శిథిలాలు ఏ ప్రాంతంలో పడతాయో అర్థం కాక శాస్త్రవేత్తలు నెత్తినోరు కొట్టుకున్నారు. అయితే చివరికి హిందూ మహాసముద్ర జలాల్లో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ భూమిపై పడుంటే భారీ ప్రాణనష్టం జరుగుండేది. ఈ రాకెట్ను అమెరికా సైన్యం కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ కూడా ఖండించారు. ఏదేమైనా మొత్తానికి రాకెట్ నెత్తిమీద పడుతుంది అనే స్టోరీ సుఖాంతమైంది. ఎవ్వరి నెత్తిమీద పడకుండా నీళ్లలో పడిపోయింది హిందూ మహాసముద్రంలో. ఆ తర్వాత అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. బట్ ఇది కేవలం చైనా యొక్క ప్రయత్నం ఫెయిల్ అవ్వడమే అని అన్ని దేశాలు కూడా కామెంట్ చేస్తున్నాయి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో చైనా ప్రపంచ దేశాలకు ఏం సమాధానం చెప్తుందనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.